రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెల 30 తర్వాత లాక్డౌన్ పెట్టే యోచనను ఆలోచిస్తుంది. ఇప్పటికే హోంశాఖకు ప్రతిపాదనలు చేరాయి. దీంతో హోంమంత్రి మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని చెప్పండి, మే 30 తర్వాత లాక్డౌన్ పెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కోవిడ్ కేసెస్ అయితే రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతే, అదేవిధంగా మరణాల రేటు కూడా అదే స్థాయిలో ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే యామిని, తెలంగాణలో రోజు రోజుకి కరోనా అతి వేగంగా విస్తరిస్తున్న సంగతి మనం చూస్తున్నాము. మీరు చెప్పినట్టు ప్రతిరోజు కూడా మరణాల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు వారం రోజుల నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అయితే విధించారు. 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఏమాత్రం కేసులు అయితే తగ్గటం లేదు. ఒకవైపు నైట్ కర్ఫ్యూ నడుస్తున్నా కూడా ఇంకా కేసులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం కూడా తగ్గటం లేదు. అయితే కేసులు పెరుగుతున్న దాదాపు కొన్ని రాష్ట్రాల్లో, అంటే ఢిల్లీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించిన విషయం అయితే తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే కేసులు అయితే పెరుగుతున్నాయో అలాంటి ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణలో కూడా లాక్డౌన్ పెడతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి ఈరోజు స్పష్టంగా క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇప్పటికే హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం కూడా ప్రారంభమైంది. అయితే హోమ్ సెక్రటరీ, డీజీపీ, పలువురు కమిషనర్లు కూడా హాజరయ్యారు. 30, అంటే ఈ ఏప్రిల్ 30 తర్వాత లాక్డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అయితే ప్రభుత్వానికి లాక్డౌన్ పై ఒక నివేదిక కూడా సమర్పించింది. ఆ నివేదిక హోమ్ శాఖకు కూడా చేరింది. అయితే ప్రస్తుతమైతే సమీక్ష సమావేశం అయిన తర్వాత ఒకటి తర్వాత ఎప్పుడైనా కూడా లాక్డౌన్ పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా సడన్ గా పెడితే సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతం ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడనున్నారు. ఒకటి తర్వాత ఒకవేళ పెడితే గనక 15 రోజులు పెడతారా, లేకపోతే ఆల్రెడీ ఢిల్లీలో పెట్టినట్టు వారం విడిచి వారం పెడతారా, లేకపోతే కర్ణాటకలో లాగా 14 రోజులకు ఒకసారి పెడతారా అనే విషయాలు అయితే తెలియాల్సింది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గత నెల క్రితం అయితే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ ఉండదు, ఎటువంటి వదంతులు నమ్మవద్దు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఏమాత్రం కేసులు తగ్గలేదు. నిన్ననే చూసాము హైయెస్ట్ దాదాపు 10,000 కేసులు రావడం జరిగింది. ఈరోజు కూడా 53 మంది కరోనాకు చనిపోయారు. అయితే దీన్ని బట్టి చూస్తే కరోనాని కట్టడి చేయాలంటే తప్పనిసరిగా లాక్డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి చేయగలమని స్పష్టంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది. అయితే కొంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా చాలా మంది ప్రజలు మాత్రం లాక్డౌన్ పెడితేనే సొల్యూషన్ ఉంటుంది, లాక్డౌన్ పెడితేనే బాగుంటుంది, కాకపోతే నెలల తరబడి కాకుండా ఇలా డే బై డే అన్నా, లేకపోతే వీక్లీ ట్వైస్ అన్నా ఈ విధంగా పెట్టాలి, కానీ కంటిన్యూస్ గా పెట్టొద్దు అని ప్రజలైతే ఒపీనియన్ చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం అయితే ప్రభుత్వం కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే సమావేశం నడుస్తుంది. మరి సమావేశం అనంతరం ఒకవేళ లాక్డౌన్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటుందనే విషయాలు అయితే తెలియాల్సింది అమ్మే. అయితే ఉజ్జయిని, శుభకార్యాలకు సంబంధించి ప్రభుత్వం అసలు ఎలాంటి చర్యలు తీసుకుంది? కొంతమందితో ఏమైనా జరిపించుకునే అవకాశం ఉందా, లేకపోతే మొత్తానికే రద్దు చేయాలి అని చెప్పే అవకాశం ఉందా? అంటే దాదాపు గత ఏడాది డిసెంబర్ తర్వాత, అంటే డిసెంబర్ నెల నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెళ్లిళ్ళకి ఎలాంటి ముహూర్తాలు అయితే బాగాలేదు. ఇప్పుడు రాబోయే మే నెలలోనే చాలా వివాహాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఫంక్షనాలు బుక్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ శుభకార్యాలకు సంబంధించి షాపింగ్లు కానీ ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పెళ్లిళ్లకు కానీ, శ్మశానం ఏదైతే అంత్యక్రియలకు కానీ కేవలం 30 నుండి 50 మందికి మాత్రమే అనుమతి ఉంది అని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి జీవో కానీ, లేకపోతే ఆదేశాలు కానీ జారీ చేయలేదు. అయితే ఒకవేళ లాక్డౌన్ పెడితే మాత్రం ఎటువంటి పెళ్లిలు కూడా జరగవు. ఇప్పటికే మనం చూసాము సోషల్ మీడియాలో కానీ పెళ్లిళ్ళు జరిగితే జైల్లో శిక్ష విధిస్తారు అంటూ కూడా కొన్ని వదంతులు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఆల్రెడీ షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు, కళ్యాణ మండపాలు బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకున్నారు, కొంతమంది ముహూర్తం లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకున్న సంఘటన కూడా మనం చూస్తున్నాం. కానీ పెళ్లిళ్ళ విషయంలో కానీ, శుభకార్యాల విషయంలో కానీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇన్ కేస్ లాక్డౌన్ పెడితే మాత్రం అన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ జయని.